గుజరాత్లోని గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి సహజంగా ఒక మున్సిపల్ కార్పొరేషను ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్ని మీరెందుకు విశ్లేషిస్తున్నారు సార్ అనొచ్చు కానీ ఈ ఎన్నిక చాలా పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఎన్నిక సో అందువల్ల దీని విశ్లేషణ మనకు చాలా కీలకం సో ఈ గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇదివరకు ఎప్పుడు బీజేపీకి మెజారిటీ రాలేదు కానీ ఇది టూ థౌజండ్ టెన్లో ఈ మున్సిపాలిటీ ఏర్పాటైంది సో ఈ ఎప్పుడు బీజేపీకి మెజారిటీ రాని మున్సిపాలిటీ సో గాంధీనగర్ అయినప్పటికీ కూడా ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభ నియోజకవర్గంలో భాగం ఇటీవల గుజరాత్లో విజయ్ రూపాణి మంత్ర ప్రభుత్వాన్ని తొలగించి పూర్తిగా కొత్త వారిని బీజేపీ ప్రభుత్వంలో కూర్చోబెట్టింది రెండు వేల ఇరవై రెండులో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి సో ఈ కారణాల రీత్యా గాంధీనగర్ ఎన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ప్రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది ఎన్నిక కన్నా కూడా ఫలితాలు మరీ పొలిటికల్లీ సిగ్నిఫికెంట్ ఎందుకంటే ఇక్కడ బీజేపీ నలభై నాలుగు సీట్లున్న గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో నలభై ఒక్క సీట్లను గెలుచుకుంది ఫార్టీ వన్ అవుట్ ఆఫ్ ఫార్టీ ఫోర్ సీట్స్ గెలుచుకుంది నియర్లీ నైంటీ పర్సెంట్ సీట్లు బీజేపీయే గెలుచుకుంది కాంగ్రెస్కు రెండు సీట్లు వచ్చాయి ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క సీటు మాత్రమే వచ్చింది అయితే బీజేపీ ఇలా గెలవడం కూడా కొత్త ఏమి కాదు చాలా చోట్ల గెలుచుకుంది బీజేపీ ఇదివరకు కూడా కానీ ఇక్కడ ఒక పెద్ద లెస్సన్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రిల రిలవెంట్ అయినటువంటి ఒక పొలిటికల్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉంది సో బీజేపీ నలభై ఒక్క సీట్లు వచ్చడం కాంగ్రెస్ రెండు సీట్లకు పడిపోవడం కూడా అంత ఇంపార్టెంట్ కాదు ఇక ఇందులో ఇంపార్టెన్స్ ఏంటో అర్థం కావాలంటే ఇక్కడ ఓట్స్ షేర్ని చూడాలి ఇక్కడ బీజేపీకి కేవలం వన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ఓటింగ్ మాత్రమే పెరిగింది దీంతో బీజేపీకి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఓట్ వచ్చింది సో వన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ పెరగడం పెద్ద ఆశ్చర్యం లేదు కానీ అంతకుముందు మెజారిటీ రాని బీజేపీ కాస్త ఈసారి తొంభై శాతం సీట్లు గెలుచుకుంది ఇది ఎలా సాధ్యమైంది అంటే ఇక్కడ అంతకుముందు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్నప్పుడు రాజకీయ పరిస్థితి వేరు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశంతో కాంగ్రెస్ కథ అడ్డం తిరుగుతోంది ఇప్పుడు ఉదాహరణకు గతంలో కాంగ్రెస్ గత కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది నలభై ఆరు పాయింట్ తొమ్మిది మూడు అంటే సుమారు నలభై ఏడు శాతం ఓటింగ్ వచ్చింది కానీ ఈసారి ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ మాత్రమే వచ్చాయి ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు శాతం అంటే ఇరవై ఎనిమిది శాతం అంటే ఒక్కసారిగా ఎయిటీన్ పర్సెంట్ పైన ఎయిటీన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ అంటే సుమారు పంతొమ్మిది శాతం ఓటింగ్ను కాంగ్రెస్ కోల్పోయి సో లాస్ట్ టైం నల ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ త్రీ నుంచి ఇప్పుడు ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ పడిపోయింది అంటే ఎయిటీన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ పడి ఓటింగ్ పడిపోయింది అంటే సుమారు పంతొమ్మిది శాతం ఓటింగ్ కాంగ్రెస్ కోల్పోయింది సో ఈ ఓటింగ్ ఎక్కడికి పోయింది అంటే కొత్తగా గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ట్వంటీ వన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఇరవై ఒక్క శాతం పైగా ఓటింగ్ వచ్చింది అయినా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు గెలుచుకోగలిగింది కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఓట్ కట్టర్గా ఎమర్జ్ అవుతోంది ఇది ఎవరి ఓట్లు కట్ చేస్తోంది సహజంగా ప్రతిపక్ష ఓట్లు కట్ చేస్తుంది యాంటీ బీజేపీగా ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలో ఉంది కనుక బీజేపీ వ్యతిరేక శిబిరం ఓట్లనే కట్ చేస్తుంది సో ఈ పర్సంటేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది బీజేపీ ఓటింగ్లో పెద్ద తేడా లేదు ఒక వన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ఓటింగ్ మాత్రమే పెరిగింది కానీ కాంగ్రెస్ ఓటింగ్ పంతొమ్మిది శాతం తగ్గింది ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఒక్క శాతం ఓటింగ్ వచ్చింది అంటే కాంగ్రెస్కు తగ్గిన ఓటింగ్ కాస్త గంపగుత్తగా ఆమ్ ఆద్మీ పార్టీకి పోయింది మీకు గుర్తుండే ఉంటుంది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అసలు కాంగ్రెస్ లేదు అడ్రస్ ఆమ్ ఆద్మీ పార్టీ సుమారు ఇరవై 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 ఏడు సీట్లు ఏమో గెలుచుకుంది మోర్ దెన్ ట్వంటీ సీట్స్ గెలుచుకుంది సో ఇది ఇప్పుడు మళ్ళీ గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా అదే రిపీట్ అయింది అంటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశం కాంగ్రెస్ కొంప కొల్లేరు చేయబోతోంది అనే అనుమానం కలుగుతోంది ఎందుకంటే టూ థౌజండ్ సెవెంటీన్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు బీజేపీని ఓడించినంత పనిచేసింది సో తొంభై తొమ్మిది సీట్లు వచ్చాయి కాంగ్రెస్కు ఒక్క ఏడెనిమిది సీట్లు అటీట్ అయిపోయే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది సో ఆరు ఆ పరిస్థితి ఇప్పుడు సహజంగానే చాలా ఇళ్ళుగా కాంగ్రెస్ అధికారం బీజేపీ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ ఆశపడుతోంది గుజరాత్లో అధికారంలోకి రావటానికి కానీ ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో కాంగ్రెస్ ఆశలకు ఒక సవాలుగా మారింది ఒక్క గుజరాత్లోనే కాదు పంజాబ్లో గోవాలో ఇలా ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సవాల్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమర్జవుతుంది గోవా లాంటి రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా ఏమర్జవుతుంది అలవలే నేను గతంలో కూడా చెప్పాను కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నుంచి కన్నయ్యేలా ప్రమాదం ప్రతిపక్ష శిబిరం నుంచే సవాళ్ళు ఎదురవుతున్నాయని అంటే ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది సో బీజేపీ పైన కోపం ఉంటే బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంటే మా కాక ఎవరి కోటేస్తారు అనేది కాంగ్రెస్ నమ్మకం నిజమే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పైన కోపంతో సారీ బీజేపీ పైన కోపంతో కాంగ్రెస్ కోట్లేశారు రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి రెండు వేల పదిహేడులో బీజేపీ దళపై కోపంతో కాంగ్రెస్ కోట్లేశారు అధికారంలోకి వచ్చింది అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ పైన కోపం ఉన్నప్పుడు కాంగ్రెస్ బెనిఫిట్ అన్నమాట నిజం కానీ ఈ సీన్ ఇంకా ఇండియన్ పాలిటిక్స్లో ఎప్పటికీ ఉండదు సో బీజేపీపై కోపం ఉంటే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కేయడం లేదు ఇతర ప్రాంతీయ పార్టీలకేస్తున్నాను బెంగాల్లో మమతా బెనర్జీ వేసారు బీజేపీపై కోపం ఉంటే కాంగ్రెస్కే లేదు సో అందువల్ల ఇక్కడ కూడా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కాదు సో ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోంది జాతీయ పార్టీ కావాలనుకుంటోంది తృణమూల్ కాంగ్రెస్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ కాబో కావాలనుకుంటోంది ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు మేల్కోకపోతే ఆ పార్టీని ఎవరూ కాపాడలేడు ఎందుకంటే బీజేపీ వ్యతిరేకత మాకు ఆటోమేటిక్గా ఉపయోగపడుతుంది అనుకుంటే అంత సులభం కాదు అనేది గుజరాత్ గాంధీనగర్ ఎన్నిక చెప్తున్నటువంటి జోస్యం ఇది